జగన్ ఇంత బలవంతుడా విపక్షాల సర్టిఫికేట్ జగన్ అన్న మూడు అక్షరాలు ఇప్పుడు విపక్షాలకు తెగ కలవరం పుట్టిస్తున్నాయి ఏమీ పాలనానుభవం లేని జగన్ ని ఒక ఆంధ్ర రాజకీయ నేతల తప్ప దేశంలోని నాయకులు అంతా ఏదో ఒక సమయంలో మెచ్చుకుంటున్నారు వారితో పాటుగా వివిధ రంగాల ప్రముఖులు కూడా జతకావడంతో కక్కలేక మింగలేక అన్నట్లుగా విపక్షాలు ఉన్నాయి మంత్రిగా కూడా పనిచేయని చేయని కి ఏం తెలుసు పాలన అని చులకన చేసిన వాళ్ళంతా ఇప్పుడు కిమ్ కర్తవ్యం అని ఆలోచనలు పడుతున్నారంటే ఇరవై నెలల పాలనలో జగన్ ఎంత రాటు తేలారో చెప్పగానే చెబుతున్నట్లుగా ఉంది జగన్ పాలనా పరంగా కొన్ని తపడడుగులు వేస్తే వేయవచ్చు కానీ జనం కోణం నుంచి చూస్తే మాత్రం ఆయన కరెక్ట్ లైన్ లోనే వెళుతున్నారు తన హామీలను తీర్చడం ద్వారా రేపటి ఎన్నికలకు కావలసిన సరుకు సరంజామాను జాగ్రత్తగా సమకూర్చుకుంటున్నారు అక్కడే విపక్షానికి మంటగా ఉంది వారు అనుకున్నది ఒకటి జరుగుతున్నది వేరొకటి అన్నట్లుగా సీన్ ఉంది మరి జగన్ నానాటికి ఓట్ల పరంగా పెరిగిపోతూ దానికి అనుగుణంగా జనాలను మచ్చిక చేసుకుంటూ దూసుకుపోతూ ఉంటే తామెప్పుడు కుర్చీ ఎక్కేది అన్న చింత మాత్రం ప్రతిపక్ష జనాల్లో కలుగుతోంది అంటే ఆశ్చర్యం లేదుగా రాష్ట్రంలో గెరిల్లా పోరాటానికి విపక్షం తెరతీసింది అని ఈ మధ్య జగన్ తరచూ మాట్లాడుతున్నారు దాని అర్థం డైరెక్ట్గా ఫైట్ చేయలేక ఇలా వస్తున్నారని మీద టీడీపీ అనుకూల మీడియా కూడా తనదైన శైలిలో వ్యాఖ్యానం చేసింది జగన్ చేతిలో నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు జగన్ రాజకీయంగా బలంగా కనిపిస్తున్నారు వ్యవస్థలన్నీ కూడా తన గుప్పిట పట్టారు అటువంటి జగన్ని విపక్షం డైరెక్ట్గా ఎలా ఎదుర్కోగలదని ఒకవేళ ఎదుర్కొన్నా కూడా ఆ పూరి ఎలా విజయవంతం అవుతుందని కూడా క్రొత్త సందేహాలను చర్చకు పెట్టారు అంటే ఎదురుగా మాట్లాడే స్వేచ్ఛ స్వాతంత్ర్యం ప్రతిపక్షానికి జగన్ ఏపీలో లేకుండా చేస్తున్నాడు కాబట్టే గెరిల్లా పోరాటమే విపక్షానికి శరణ్యం అన్నట్లుగా అనుకూల మీడియా అంటోంది రాజకీయాలు ఎప్పటికప్పుడు మారుతాయి కానీ మరి ఇంతలా జడలు విప్పుకొని ఎందాకైనా అన్న తీరున సాగడం మాత్రం ఏపీ లాంటి రాష్ట్రానికి వింత అనుభవమే ఇందుకోసం గడ్డిపోచ ఆసరా దొరికినా బలమైన తాడుగా భావించి విపక్షాలు చేస్తున్న యుద్ధం మాత్రం ఆసక్తిగా కనిపిస్తోంది ఇందులో జనాలను ఎంతవరకు ప్రభావితం చేస్తారో తెలియదు కానీ జగన్ మీద డైరెక్ట్గా యుద్ధం చేయలేమని అంతా కలిసి ఒక తీర్మానానికి వచ్చేసారా అన్న డౌట్ మాత్రం కలుగుతోంది నోరున్న ప్రజలు కోటల్లో ఉన్నారు వారి దైనందిన సమస్యలు కోటాను కోట్లుగా ఉన్నాయి మరి వాటి మీద పోరాటం చేయడం మానేసి నోరు లేని దేవుడిని పట్టుకుని అదే పెద్ద సమస్యగా చేసుకుని ఏపీలో సాగిస్తున్న రాజకీయ రచ్చకు ఫలితం దక్కుతుందా అన్నది ఆసక్తికరం ఒకవేళ ఏమాత్రమైనా ఆశ కలిగించేలా ఫలితం ఉంటే మాత్రం ఏపీ రాజకీయాలు పూర్తిగా స్వభావాన్ని మార్చుకుంటాయని చెప్పక తప్పదు